ఈ పెద్ద మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఇవాల ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ మరోసారి అధికారం ఇస్తే మయసభ నిర్మిస్తారని అంటున్నాడు. మరోసారి అవకాశం ఇస్తే ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారని అంటున్నాడు. మరోసారి అధికారం ఇస్తే ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారని చెప్పి ఈరోజు అంటా ఉన్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 కనీసం ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసానికి తెరదీపు తెరదీయడం ఆపేస్తాడేమో అని చెప్పి ఆశిద్దాం. ఈయన బతుకంతా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బతుకంతా ఒక్కసారి గమనిస్తే మనందరికీ కూడా కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు బతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాగ్దానాలు, మళ్ళీ వెన్నుపోట్లు. ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అని అంటే. కాబట్టే ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ యుద్ధం బాబు పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. గమనించమని కోరుకుంటా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది వారి చంద్రబాబు నాయుడు గారి దోచుకో పంచుకో తినుకో అనే డీబీటీ భావజాలానికి మన 216,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలకు తావు లేకుండా, ఎలాంటి వివక్షకు చోటు ఇవ్వకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు ఖాతాల్లోకి, నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి దోచుకో పంచుకో తినుకో డీబీటీ కావాలా? మీ జగనన్న ప్రభుత్వంలో మాదిరిగానే నేరుగా బటన్ నొక్కే డీబీటీ కావాలా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో, ఇదే బడ్జెట్లో వారు చేసిన స్కాములకి, అదే బడ్జెట్లో మనం అందజేస్తా ఉన్న మంచి స్కీములకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి ఎల్లో మీడియా, ఇది వారి ఎల్లో మీడియా. వారు ఈనాడు, వారి ఆంధ్రజ్యోతి, వారి టీవీ 5, వారు చేస్తా ఉన్న విష ప్రచారాలకు ఇంటింటికి మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం. ఈ యుద్ధంలో వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగనన్నకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగనన్నకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ జగనన్నకు ఒక టీవీ 5 డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు,
మీ జగనన్న నమ్ముకునుంది ఎవరో తెలుసా? దేవుడు దయను మీ చెల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, వారు చేస్తా ఉన్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కులమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ జగన్ వల్ల, మీ బిడ్డ వల్ల, మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యుద్ధంలో చివరికి ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుంది అని చెప్పి మనసారా నమ్ముతూ మంచి చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వానికి. దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటూ నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడుగా, మీ పిల్లలంతా కూడా ఇంకా బాగా చదువుకోవాలని, ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి ఇంజనీర్ రావాలని, ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి డాక్టర్ రావాలని, ప్రతి కుటుంబంలో నుంచి ఒక మంచి సైంటిస్ట్ రావాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి సాఫ్ట్వేర్ సీఈఓ రావాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి ఎకానమిస్ట్ రావాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి ఆంటర్ప్రీనియర్ రావాలని, ప్రతి కుటుంబం నుంచి, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్ రావాలి అని చెప్పి కోరుకుంటూ దేవుడు ఇంకా మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.